హాయ్ అందరికి, మై నేమ్ ఇస్ మేఘన. వెల్కమ్ టు అవర్ ఛానల్. క్రికెట్ లో ఏ ప్లేయర్ కైనా ఒకటే గోల్ ఉంటుంది, అది తన కంట్రీకి వరల్డ్ కప్ తెచ్చిపెట్టడం. చిన్నప్పటి నుండి అతను రిటైర్ అయ్యే వరకు ఒక్క వరల్డ్ కప్ అన్న గెలవాలనేదే ప్రతి ఒక్క క్రికెటర్ గోల్. కొంతమంది ప్లేయర్స్ లెజెండ్స్ అయినా వాళ్ళకి వరల్డ్ కప్ అయితే రాలేదు, కానీ ఇంకా కొంతమంది ప్లేయర్ జస్ట్ ఒక్క వరల్డ్ కప్ ఆడుతూనే కప్ వచ్చింది. సచిన్ లాంటి తోపుకే వరల్డ్ కప్ కొట్టడానికి 20 సంవత్సరాలు పట్టింది. క్రికెట్ వరల్డ్ కప్కి ఉన్న క్రేజ్ అలాంటిది. కానీ క్రికెట్ హిస్టరీలోనే ఒక వింతైన సంఘటన జరిగింది. ఒక ప్లేయర్ ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడకుండా డైరెక్ట్ వరల్డ్ కప్ గెలిచాడు. కొంతమంది జీవితాంతం కష్టపడ్డ 100 మ్యాచ్లు ఆడిన ఒక్క కప్ కూడా రాదు. కానీ ఇలాంటి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడకుండా వరల్డ్ కప్ తెచ్చుకున్న ప్లేయర్ ఎవరో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియోని మొత్తం చూడండి. వీడియోకి ఒక లైక్ వేసుకొని వీడియోలోకి వెళ్ళండి. 1983 వరల్డ్ కప్ కన్నా ముందు ఇండియన్ టీం అంటే అంత పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ కపిల్ దేవ్ క్యాప్టెన్సీలో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేని టీం అప్పటికి 2-టైమ్ ఛాంపియన్స్ కున్న వెస్టిండీస్ టీంని ఫైనల్లో ఓడించింది. వరల్డ్ కప్ విన్నర్స్ అయ్యారు. ఇండియన్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే మూమెంట్గా మారింది. ఇండియా కప్పట్లో దానికన్నా పెద్ద అచీవ్మెంట్ లేదు. అయితే ఆ కప్ తెచ్చిన టీంలో ఆడిన కొందరు ప్లేయర్స్ వాళ్ళ క్రికెట్ హిస్టరీలోనే గొప్ప ప్లేయర్స్గా రిటైర్ అయ్యారు. కొందరైతే లెజెండ్స్ అయ్యారు. కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి, కృష్ణమాచారి శ్రీకాంత్ అండ్ యశ్పాల్ శర్మ అయితే ఇండియన్ క్రికెట్లోనూ నిలిచిపోయేలాగా అయ్యారు. కానీ ఇట్లా కొందరు లెజెండ్స్గా మారితే ఒక ప్లేయర్ అయితే ఎవరికి గుర్తు లేకుండా అయిపోయాడు. అతనే మన సునీల్ వాల్సన్. 1983 వరల్డ్ కప్ టీంలో ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కోసం సునీల్ వాల్సన్ని తీసుకుంది మన టీమిండియా. కానీ సునీల్ అప్పటికి ఢిల్లీకి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిండు అండ్ లిస్ట్ క్రికెట్ కూడా ఆడిండు. కానీ ఇంటర్నేషనల్ డెబ్యూ అయితే ఎక్కడ కూడా చేయలేదు. ఇప్పుడు అసలు సునీల్ వాల్సన్ ఒక వరల్డ్ కప్ మ్యాచ్ ఆడకుండా ఎలా సెలెక్ట్ అయ్యాడు? సెలెక్ట్ అయినా ఎందుకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు అనే దాన్ని ఒకసారి చూద్దాం. సునీల్ వాల్సన్ అక్టోబర్ 2, 1958 అప్పటి ఆంధ్రప్రదేశ్లోని సికింద్రాబాద్లో పుట్టాడు. వాల్సన్ ఢిల్లీ అండ్ రైల్వేస్కి రంజీ ఆడిండు. అయితే సునీల్ వాల్సన్ తన ఫస్ట్ క్లాస్లో ఆడిన 75 గేమ్స్లో 212 వికెట్స్ తీసిండు అండ్ యావరేజ్ 25.35 ఉంది. ఎకనామీ 3.24 ఉంది. 1982 దులీప్ ట్రోఫీలో తమిళనాడు తరపున ఒక మ్యాచ్లో 8 వికెట్స్ తీసిండు. దాంతో ఇండియాకి వరల్డ్ కప్కి లెఫ్ట్ హ్యాండ్ పేసర్ లెక్క సునీల్ని తీసుకున్నారు. కానీ ఉన్న మొత్తం స్క్వాడ్లో సునీల్ తప్ప అందరూ ఇండియాకి వరల్డ్ కప్లో ఆడినరు. వాల్సన్ అయితే వెస్టిండీస్తో మ్యాచ్లో 12th ప్లేయర్గా ఉన్నాడు. రాగర్ బిన్నీకి గాయమైంది. అతని ప్లేస్లో ఆడతాడనుకునే లోపే గేమ్కి ముందు బిన్నీ ఫిట్ అవ్వడంతో డెబ్యూ చేయలేకపోయిండు. ఇక దీంతో అతను వరల్డ్ కప్ స్క్వాడ్లో ఎలాంటి మ్యాచ్ ఆడకుండా కప్ గెలిచాడు. అయితే 1987 వరకు ఓన్లీ రన్జీ ఆడిన వాల్సన్ 1987లో ఎలాంటి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడకుండా రిటైర్ అయ్యాడు. రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో వాల్సన్ని నువ్వు ఆడకుండా కప్ కొట్టావని అడిగితే ఇలా సమాధానం ఇచ్చాడు. మేము మొత్తం 14 మంది కప్ గెలిచాము, దాంట్లో నేను కూడా ఒక మెంబర్ని. అన్ఫార్చునేట్గా నాకు ఆడే అవకాశం రాలేదు, కానీ నేను కప్ గెలిచాను, దాన్ని నా నుండి ఎవరూ లాక్కోలేరు అని వాల్సన్ ఇంటర్వ్యూలో చెప్పాడు. రిటైర్మెంట్ తర్వాత వాల్సన్ 2008లో జిఎంఆర్ స్పోర్ట్స్ కంపెనీకి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్గా చేశాడు. జిఎంఆర్ కంపెనీ 2008లో ఢిల్లీ డెడ్డీవల్స్ని కూడా కొన్నది. 2021లో రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ 83 ఆర్ బద్రి గారు సునీల్ వాల్సన్ రోల్ ప్లే చేశారు. ఒకసారి మూవీ చూస్తే అతని గురించి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. 2014లో బీసీసీఐ వాల్సన్ పేరు మీద ఒక కొత్త అవార్డు స్టార్ట్ చేసింది. అదేంటంటే మోస్ట్ టైమ్ స్పెండ్ ఇన్ డ్రెస్సింగ్ రూమ్ అవార్డు. దాని మొదటి విన్నర్ వచ్చేసి మనోజ్ తివారి. ఇక ఇది సునీల్ వాల్సన్ స్టోరీ. కానీ ఏదేమైనా వరల్డ్ కప్ గెలిచాడంటే అతనికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.